బీజాయుక్తులకి కళాకారులకి ఎందరికీ ఈనాటి ఉపాధ్యాయులు శుభాకాంక్షలుగా శుభాకాంక్షలు. ఈరోజున ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం గురించి నాకంటే ముందు మాట్లాడేందరూ చట్టం చెప్పడం జరిగింది. మరి దాని సమయంలో మీరు ఆలోచించగలరు, ఒక ఉపాధ్యాయుని స్థాయి నుంచి ఈనాడు అంటే భారతదేశానికి రాష్ట్రపతి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి, తద్వారా దేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఒక గౌరవం లేకుండా గొప్ప వ్యక్తి అంటే మరి మనిషి కలుసుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేని ఏమి లేదనడానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక ఉదాహరణ. అట్లాగే మరి ఆ మానవుడికి ఈ వేదిక ఈరోజున ఈ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీకు అది తెలుసు. నేను పరిమితి కాదు, ఒక భక్తులు కాదు, మీకు అది తెలుసు. కాకపోతే జ్ఞానం చేయడం కోసమే ఈనాడు కొన్ని అంశాలు ప్రస్తావించి, ఎందుకంటే ఇప్పుడే నేను ఆ దిగుబడి నుంచి అంటే ఆ వందే మాతర పాట ద్వారా విన్న వాళ్లకు ఎంత స్ఫూర్తి ఇస్తుంది, ఎంత ఉత్తేజాన్ని ఇస్తుంది అనేది అంటే ఒక వ్యక్తి ఒక పాట ద్వారా ఉన్నటువంటి బదలాల నుండి వేలాది మంది కూడా ఉత్తేజస్ఫూర్తి పాట. మరి అటువంటి ఈరోజున రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల విద్యార్థులు, 60 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం ప్రైవేట్ కలిపి సుమారుగా 22 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఉంటే 30 లక్షల మంది దాకా ప్రైవేట్ పాఠశాలలు, అంటే 60 లక్షల మంది విద్యార్థుల భావి వాళ్ళ యొక్క భవిష్యత్తును భారతదేశ భవిష్యత్తును ఈ చిన్న ఈ ద్వారా వాళ్ళ శక్తి కల్పించడమే చూపినట్టే భారతదేశం కూడా ప్రపంచానికి సామాజికంగా చేరుతుంది. అంతేకాకుండా విద్యార్థులు కాకుండా విద్యార్థులకు కలిగి వాళ్ళని కూడా మోటివేట్ చేయాలి, ఎవరు మోటివేట్ చేయాలి మాత్రమే మీకు తెలుసు. దానికి యాక్సెస్ మీకు రావడానికి వెళ్ళిపోతారు. సరే మీరు నిబద్ధతతో విద్యార్థులు శిక్షణ కాబట్టి ఈ రోజున నేనైనా మాట్లాడుతున్నాను, చిన్నారా మేము సాయం వస్తుంటే దాని కూడా కారణము టీచర్స్ ద్వారానే ఇప్పుడు కాకుండా రోజాపూర్లో 1969లో ఆయన పెద్దగా నిద్ర మాట్లాడుకోవాలి పొద్దున్నే పోయి ఆ రోజు నాకు లేకపోతే నెలకు 10 రూపాయలు తీసి 5 నుంచి 9 దాకా తీసి చెప్పి 9 సైతం ఆ రోజు వస్తున్నాను. ఆ రోజు 9.5 నెలల తీసి చెప్పి 10 గంటలకు తయారు తయారు పరిగణలు వస్తుంది. మళ్ళీ సాయంకాలం వస్తున్న తర్వాత మళ్ళీ అంటే నాకు తెలిసి ఈ వచ్చే నెల వచ్చే నవంబర్లో